మన తండ్రి అయిన దేవుని నుండియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడిచిన మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక. చూడండి, బైబిల్ గ్రంథముల నుంచి ఆదికాండము 16:13 ఆదికాండం 16:13లో ఏలీ అనగా నన్ను సూచిన వాణిని నేను ఇక్కడ సూచితిని. చిన్న ప్రార్థన. మహిమ కలిగిన యేసయ్య, నీకే వందనాలు స్తోత్రాలు. దేవా, మరొక అవకాశాన్ని మాకు ఇచ్చావు. నీ అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన బలం కలిగిన నీ మాటలు మాతో మీరు మాట్లాడండి అయ్యా. ప్రతి బిడ్డ వింటునుగా వారికి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాలు, శాంతిని, సమాధానాన్ని మీరు అనుగ్రహించి మహిమ తెచ్చుకోండి. యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఏలీ అనగా నన్ను చూసిన వాణిని నేను ఇక్కడ సూచితిని. ఇక్కడ మనం ధ్యానించుకునేటువంటి వాక్యం ఏంటంటే, మన దేవుడు చూచుచున్న దేవుడు. చూచుచున్న దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి జీవిని చూస్తూ ఉన్నాడు, ప్రతి మనిషిని చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామని రాయబడింది, ఆయనకు కనుమరుగైంది ఏదీ లేదు. ఆయన స్పష్టంగా చూస్తున్నాడు భూమి మీద ఉన్న ప్రతి మనిషిని. చూడండి, ఈ చూచుచున్న దేవుడు అని ఈ మాట ఏలీ అనగా నన్ను చూచిన వాణిని నేను ఇక్కడ సూచిస్తుని. హగరు ఇస్మాయిలు, చూడండి, హగరు కుమారుడు ఇస్మాయిలు. అబ్రహాము హగరుకు ఇస్మాయిలు జన్మించాడు. ఈ హగరును ఇస్మాయిలును అబ్రహాము అరణ్యములో విడిచిపెట్టినటువంటి సమయంలో శారా చెప్పుద్ది, ఇస్మాయిలుని హాగరుని తీసుకెళ్ళి విడిచిపెట్టమన్నప్పుడు దూరంగా తీసుకెళ్ళి అరణ్యంలో వాళ్ళని వదిలివేయటం జరుగుద్ది. చూడండి, అరణ్యంలో ఎవరు లేరు. అరణ్యంలో ఏముంటుంది, నీరు కూడా దొరకదు. అరణ్యంలో చెట్లు ఉంటాయి ఎడారి లాంటిది, అక్కడ జంతువులు ఉంటాయి, ఎండ ఉంటుంది, అవి తప్ప అక్కడ మనుషులు సహాయము ఎటువంటి హెల్పింగ్ నేచర్ ఆ ప్రాంతంలో లేదు. ఆ అరణ్యంలో ఆ ఎండకి ఆ బాధకి అబ్రహాము వాళ్ళని విడిచిపెట్టి వచ్చాడు. చూడండి, ఇస్మాయిలు చిన్నవాడు కనుక ఇస్మాయిలు హాగరు ఎంతగానో అరణ్యంలో బాధపడుతూ ఉన్నారు, ఎంతో రోధిస్తూ ఉన్నారు అరణ్యంలో. ఆ బాబుకి ఇస్మాయిలుకి దప్పికేని నీరు కావాలి తాగటానికి. ఇస్మాయిలు చిన్నబాబు కనుక ఎంతగానో దాహం 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 అని దప్పిక దప్పిక నరుస్తున్నప్పుడు విసికించి తల్లి ఆ బాబుని అలాంత దూరం పడేస్తుంది. చూడండి, ఈ బాధ, ఈ యొక్క కష్టం, ఈ శ్రమ ఎవరు చూశారంటే దేవుడు చూశాడు. అరణ్యంలో దేవుడు చూశాడు, ఇలా మొరను చూశాడు, ఇలా బాధను చూశాడు, ఇలా నిట్టూర్పును చూశాడు. హగరుతో దేవుడు అన్నాడు, అక్కడ నీరు ప్రవహిస్తుంది, అక్కడికి తీసుకెళ్ళమన్నప్పుడు అక్కడ ఒక ఓటను దేవుడు చూపిస్తాడు. రైసల చూడండి, ఇక్కడ మనం ఈ మాట ఎందుకు అంటున్నామంటే, దేవుడు చూస్తున్న దేవుడు. ఆయన బిడ్డలు పడుతున్న శ్రమ, ఆయన బిడ్డలు పడుతున్న నిందలు కానీ, అవమానాలు కానీ, శ్రమను కానీ, సహనాన్ని కానీ దేవుడు చూస్తూ ఉన్నాడన్న మాట వాస్తవం, అది నమ్మాలి. ఎందుకంటే ఆయన పేరే చూచుచున్న దేవుడు. అరణ్యంలో వారికి దేవుడు వారికి సమృద్ధికరమైన దాహాన్ని తీర్చాడు, వాళ్ళ బాధను దేవుడు తీర్చాడు, దుఃఖాన్ని దేవుడు మాన్పించాడు. అందుకు ఆమంటుంది ఏలీ అనగా నన్ను చూసిన వాణిని నేను ఇక్కడ చూసి తిని. ప్రైజ్ ద లార్డ్. చూశారా, అరణ్యంలో దేవుడు ఏం చేశాడు, వాళ్ళ రోదనను విన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నా అరణ్యరోదన ఉల్లాసముగా మారిపోయేనే, నా అరణ్యరోదన ఉల్లాసముగా
మారిపోయేనే. ప్రైజ్ ది లార్డ్. అరణ్య రోదనను దేవుడు ఉల్లాసంగా. కనుక దేవుడు చూస్తున్న దేవుడు, ప్రతి పనిని దేవుడు చూస్తున్నాడు, ప్రతి మనిషిని దేవుడు చూస్తున్నాడు. ఇంకా బైబిల్లో రాయబడింది యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తా ఉన్నది. దేవుని కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తా, చెడ్డ వారిని చూస్తున్నాడు, మంచి వారిని చూస్తున్నాడు. తగిన కాలమందు ఆయనే తీర్పు తీర్చడానికి రాబోతూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్న దేవుడు, ఆయన కనుదృష్టి లోకమంతట సంచారం చేస్తూ ఉంది, అంతటా చూస్తూ ఉన్నాడు దేవుడు, అందరినీ చూస్తూ ఉన్నాడు దేవుడు. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయము కలిగి గడగడ వణుకుచూ ఉంటాడో వానిని నేను దుష్టించుచున్నానన్నాడు. చూడండి, ఆయన చూస్తున్న దేవుడు గనుక ఎవడు దీనుడై, చూడండి, దేవుడు ఆకాశం నుండి నరుసు నరులను పరిశీలిస్తా ఉన్నాడు. నరులను పరిశీలిస్తున్నప్పుడు ఎవరు ఎవడు దీనుడై, దీన మనసు కలిగి, దీనత్వం కలిగి, విరిగి నలిగిన హృదయం కలిగి, ఎవరికి ఉంటుందండి ఇది? దీన మనసు ఎవరికి ఉంటుంది? దేవుడు వారిని ప్రత్యేకంగా చూస్తున్నాడు. దీన మనసు గల వారికి సమృద్ధిగా కృపను దయచేయువాడవని నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకుందును మెలకువతో. మే, ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం కలిగి, చూడండి, దీనత్వం కలిగి ఉండాలి. రెండోది విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి, గడగడ వణుకుచూ ఉండాలి. అది భయముభక్తి, భయముభక్తి కలిగి, దీన మనసు కలిగి, విరిగి నలిగిన హృదయం కలిగి, తగ్గించుకొని ఉండాలి. నేను వానినే దుష్టించుచున్నాను. ఆమెన్. దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రత్యేక, దేవుడు పర్టిక్యులర్గా స్పెసిఫిక్గా చూస్తూ ఉన్నాడు ఆయన ప్రజలను. అంటున్నాడు, నేను దావీదును కనుగొన్నాను. ఆమెన్. దావీదును నేను చూశాను, దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశాలను నెరవేర్చాడు. దావీదు మనసు నాకు తెలుసు కాబట్టి దేవుడు ప్రతి మనసుని, ప్రతి ఆలోచనను పరిశీలిస్తూ ఉన్నాడు. నీ ఆలోచన, నా ఆలోచన, మన ఆలోచనలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి? విరిగి నలిగిన మనసు ఉందా? ఒక్కసారి గమనించు, ఆయన అగ్నిజ్వాలమయం కల కన్నులు గలవాడు. ఆమెన్. దేవుడు చూస్తూ ఉన్నాడు, చూచున్న దేవుడు. ఆది కాండం 6:5 కూడా అంటాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పది. చూడండి, నరుల చెడుతనం అంటే భూమి మీద గొప్పదైపోయిందంట. అబ్బా, దేవుడు నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వాని హృదయం యొక్క తలంపులు ఊహాంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూసెను, యెహోవా చూసెను. చూడండి, నరుల చెడుతనం ఏమైపోయింది? భూమి మీద చెడ్డదైపోయిందండి, చెడిపోయారు. చూడండి, వాళ్ళు ఏమైపోయారంటే వాళ్ళ యొక్క హృదయ తలంపులు ఊహాంత ఎల్లప్పుడు కేవలం చెడ్డదైపోయింది, పాడైపోయింది. మనుషులు అనుకుంటున్నారు, నన్ను ఎవరు చూడట్లేదులే అని, రహస్యంగా నన్ను ఎవరు చూడట్లేదులే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆకాశం నుండి నరులను పరిశీలిస్తూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి లోకమంతట సంచారం చేస్తూ ఉన్నది. పాపం చేసేవాడు పాపానికి మరణానికి పాత్రుడవుతాడు. ఆయన మంచివారిని చెడ్డవారిని వేరు చేయబోతున్నాడు. గోధుమలను గురిగింజను వేరు చేయనట్లుగా ఆయన వేరు చేయబోతూ ఉన్నాడు. ఆయన రాకడ రాబోతూ ఉన్నది కనుక చెడుతనం భూమి మీద గొప్పదైపోయింది. మానవ హృదయంలో తలంపులు, ఆలోచనలు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయంటే, ఎట్లాగా ఉన్నారు మానవులు? చెడిపోయారు, పాడైపోయారు, పాడైపోయారు. వాళ్ళు చెడుతనం భూమి మీద గొప్పది అంటున్నాడు, గొప్పదైపోయింది అది. హృదయం యొక్క తలంపులు, ఊహలంతలు ఎల్లప్పుడు కేవలం చెడ్డవైపోయాయి. మానవుడు ఏం ఆలోచిస్తున్నాడు? దుష్టుల ఆలోచనలు, పాపుల మార్గాలు, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఈరోజు మనిషి మరణానికి, వ్యాధులకి, రోగాలకి, బాధలకి, కష్టాలకి, తుదకు మరణానికి దారి తీస్తున్నాడు. ఎప్పుడైనా మారాలి ప్రియమైన దేవుని బిడ్డ. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆకాశం నుండి నరులను చూస్తున్నాడు. ఆయన దీనిలో కృపించే దేవుడు.
వినయం గల వారిని దీవించే దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావు, మన దేవుడు ఎవరో తెలుసా? ఆయన చూచుచున్న దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎవరో తెలుసా? నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూసినావు. ఆయన అందరినీ చూస్తున్న దేవుడు. కాబట్టి ఎల్లప్పుడు కేవలం చెడ్డదైపోయాయి మానవుని హృదయాలు, తలంపులు, ఆలోచనలు, అవన్నీ నువ్వు కడగబడాలి. చెడుతనాన్ని తీసేసుకోవాలి. ఇదిగో తలంపులు తీసేసుకోవాలి. అందుకే దేవుడు అంటాడు, మీ తలంపులు వంటివి నా తలంపులు కావు. ఆకాశానికి భూమికి ఎంత దూరం, అంత దూరంగా ఉన్నాయి ఆలోచన, తలంపు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి తలంపులు ఆలోచిస్తున్నాం? ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నాం? మంచి ఆలోచనలా, చెడు ఆలోచనలా, ఎట్లాంటి ఆలోచిస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసి. నువ్వు మంచిగా ఆలోచించి మంచి తలంపులు కలిగి ఉంటే నీ దేహం ఆరోగ్యంగా ఉంటుంది. నీ దేహమే కాదు, నీ జీవితం అంతా ఆరోగ్యంగానే ఉంటుంది. కనుక నీలో అపిత్రమైంది ఉంటే ఇప్పుడే తీసేసుకోవాలని దేవుడు మాట్లాడతాం. హృదయం మోసకరమైనది, బహుఘోరమైన వ్యాధి కలిగింది. హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. దానికి మందు లేదు. కానీ దేవుడు అన్న, నీ హృదయం అనే తలుపునద్దు నేను ఉన్నాను. ఒక్కసారి తలుపు తీస్తే హృదయంలో నేను ఉంటాను. రైసలో చూడండి, ఈ హృదయం మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది. దానిని శుభ్రంగా కడగాలి. దానిని యేసయ్య రక్తంలో కడగబడాలి. నువ్వు మోసకరమైనది, బహుఘోరమైన వ్యాధి కలిగిన హృదయం ఎలా ఉంది? ఆయన దేవుడు చూస్తున్నాడు. చూడండి, ఊహలు ఆలోచనలు చెడ్డవైపోయాయి. అందుకే ఒక భక్తుడు అంటాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయమన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వ్యర్థమైన వాటిని సంసోని ఏ కళ్ళతోనే చూశాడు, ఆ కళ్ళు పీకబడ్డాయి. ఏ కళ్ళైతే సంసోను అట్లా అయిపోయాడో, కళ్ళు పీకబడ్డాయి. గుడ్డివాడు అందువాడు అయిపోయాడు. తిరగలు విసిరే స్థాయికి వచ్చేసాడు. దేవుడిచ్చిన బలాన్ని, ఆ శక్తిని కోల్పోయాడు. నాకు వేరుగాని మీరేం చేయలేరన్నాడు దేవుడు. యెహోవాను విడిచి వేడొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తాయన్నాడు. మంచి చేయి, మంచిగా ఉండు, ప్రభు కొరకు పాటుపడు. చూశారా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయా అంటున్నాడు భక్తుడు. కాబట్టి దేవుడు ఆకాశంలో నరులు పరిశీలిస్తా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, యోగ భక్తుడు అంటున్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అంటున్నాడు. డిసైడ్ అయిపోయాడు భక్తులు. కనుక దేవుడు మన చేసే ప్రతి పని, నువ్వు ఎంత పరిమాణంలో దేవుని ప్రార్థిస్తున్నావో, స్తుతిస్తున్నావో, దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉన్నావో, నీ భక్తి ఎంత ఉందో, తాత్కాలికమైందా, టెంపరరీదా, పర్మనెంట్దా, శాశ్వతమైందా, దేవునికి నీకున్నటువంటి ఆ బంధత్వం, ఆత్మానుబంధం ఆయనకు తెలుసు. అందుకే అంటున్నాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ హృదయాలు చాలా దూరంగా ఉన్నవి. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఫిజికల్గా కాదు, నువ్వు స్పిరిచువల్గా దేవుని స్తుతించాలి. ప్రైజ్లు. ఇంకా చూస్తే మనం కీర్తనలు కాదు, 14:2 కూడా రాయబడింది, వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి నరులను పరిశీలించెను. ఆమేన్. ఏం చేశాడంట ఆయన? వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి నరులను పరిశీలించెను. అంటే నరులను చూశాను. ఎవరంట? వివేకము కలిగి దేవుని వెతికే వారు ఎవరైనా ఉన్నారా? ఈ లోకంలో వెతుకుతున్నారండి. అందుకే మృతులు మృతుల్ని వెతుకుతారు, నన్ను వెంబడించమన్నాడు. సజీవుడైన దేవుడు లేడు ఇక్కడ. మీరు మృతులు ఎందుకు వెతుకుతున్నారు? వివేకం కలిగిన వారు ఎవరన్నా ఉన్నారా? దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు వివేకం కలిగిన వారు. ఆమేన్. వివేకం కలిగి దేవుని వెతకాలి, నిజమైన దేవుణ్ణి వెతకాలి, నిజమైనటువంటి భక్తిని, నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని పట్టుకోవాలి. దేవుని వెతికేవారు ఉన్నారా? దేవుడికి తెలుసు, వీళ్ళు ఎంతవరకు నన్ను వెతుకుతున్నారు, వీళ్ళు ఎంత భక్తి, వీళ్ళు వీళ్ళ యొక్క భక్తి ఎంతవరకు డెప్త్గా ఉంది, లోతుగా ఉంది, పైన లోపల నుంచి వస్తుందా, ఎదలోతుల్లో నుంచి వస్తుందా, ఈ భక్తి ఎట్లాంటిది, పెదాల ద్వారా వస్తుందా, లేకపోతే ఏదో ఎక్కడి నుంచి వస్తుంది? వివేకము కలిగి దేవుని వెతికేవారు ఉన్నారా? ప్రైసలో ఆయన ఆకాశం నుండి నరులను పరిశీలి అబ్జర్వేషన్ చేస్తున్నాడు. వెతకాలి, దేవుణ్ణి వెతకాలి, హృదయపూర్వకంగా, మనస్సుపూర్వకంగా, ఆత్మపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా, వాక్యపూర్వకంగా, ఒక పట్టుదల, ఒక రోషం, ఒక పౌరుషం. యోబు భక్తుని అంటున్నారు, యోబు నీ భక్తి నీకు రోషం పుట్టించదా? నువ్వు చేసే నీ ప్రార్థన, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? వివేకం కలిగి మనం దేవుని వెతుకుతున్నావా?
ఎవరిని వెతుకుతున్నాం? ఈ లోకంలో దేన్ని వెతుకుతున్నాం? నిరుపయోగమైందా? ఉపయోగం లేందా? ఫలితం రాందా? నష్టం కలిగించేదా? సమయమంతా వృధా దేని మీదా? వివేకము కలిగి దేవుణ్ణి వెతుకుతావా? ఈరోజు నువ్వు దేవుణ్ణి వెతికితే నా దేవుడు ఆకాశం నుండి నిన్ను పరిశీలిస్తావు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారని బైబిల్లో రాయబడింది. ఏమైపోయారంట? బొత్తిగా చెడిపోయారంట. చూడండి, మేలు చేయవారు ఎవరినూ లేరు, ఒక్కడైనను లేడని బైబిల్లో రాయబడింది. దారి తొలగి బొత్తిగా ఏమైపోయారంట? చెడుతనం, చెడిపోయారు. మేలు చేసేవారు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు, ఒక్కడైనను లేరు. దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నా మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనకు చెవులు ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, నోలు అవివాలన్నీ ఇచ్చాడు. అందుకే అంటాడు అహోభక్తులు, మీ దేహమతులు మీ దేవుని మహిమపరచండి. ప్రైజ్ ద లార్డ్. మీ దేహములతో మీ దేవుని మహిమపరచండి, ఘనపరచండి. మేలు చేయవారు ఎవ్వరూ లేరు, ఒక్కడైనను లేడు. బైబిల్లో రాయబడింది, యహోవాను వెతుకువారు నూతన బలమును పొందుతారు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఏం చేయాలంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు చేసే నీ ప్రతి పని, నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తున్నావో, నువ్వు ఎంత భక్తి కలిగి ఉన్నావో, నీ మనసు ఎంత నిలకడగా ఉందో, నీ ఆలోచనలు ఎంత నిలకడగా ఉన్నాయో, దేని మీద నీ మనసు ఉందో, దేని మీద నీ ఆలోచనలు ఉన్నాయో, నువ్వు ఎంతవరకు దేవునితో తస్తంబంధాన్ని కలిగి ఉన్నావో దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన పేరు చూచుచున్న దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన చూచుచున్న దేవుడు. తగిన కాలమందు మిమ్మల్ని నేను హెచ్చిస్తాను. ప్రైజ్ ద లార్డ్. యెహోవాను వెతుకువారు నూతన బలాన్ని పొందుతారు. దేవుణ్ణి ప్రార్థించేవారు నవీన బలాన్ని పొందుకుంటారు. ఆయన కలిగి ఉన్నవాళ్ళు ధన్యులు. ఇంకొక మాట రాయబడింది, యోబు గ్రంథం 28:24 వచనంలో కూడా రాయబడింది, దేవుడు భూమి అంతముల వరకు చూచుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. యోబు గారు అంటున్నాడు, యోబు గారు మామూలుగా పడల బాధలు, ఆయనను మరణానికి తీసుకెళ్ళింది ఆ వ్యాధి, ఆ రోగం, ఆ బాధ. ఆ బాధల్లో, ఆ స్థితిలో, ఆ స్థితిలో కూడా దేవుడు భూమి అంతముల వరకు చూచుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. చూశారా, ఆయన అంతటా చూసే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన అగ్ని జ్వాలమయం కలిగిన కనుక, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఎవరంటే ఆయన చూచుచున్న దేవుడు. ఆయన భూమి అంతముల వరకు చూస్తున్నాడు, మొత్తం చూస్తున్నాడు. ఆయన ఎవరనుకుంటున్నారు? ఆయన సింహాసనం ఆకాశం, హల్లెలూయా. ఆయన భూమి పాదపీఠం. ఆయన ఎవరనుకుంటున్నారు? ఆయన కన్నులు అగ్ని జ్వాలమయం కలిగిన కన్నులు కలిగిన వాడు. పరిసలో కాబట్టి దేవుడు చూస్తున్న దేవుడు. ఆకాశం కింద అంతటినీ తెలుసుకుంటున్నాడు ఆయన. ఆకాశం కింద భూమి పైన జరిగే ప్రతి పనిని దేవుడు చూస్తా ఉన్నాడు. అది మంచిదైనా చెడ్డదైనా, కానీ తగిన కాలం ముందు దేవుడు దాన్ని ఫలితం ఇవ్వబోతున్నాడు. ఇప్పుడే నువ్వు మార్చుకో. నీకు తెలియకపోతే, తెలియక చేసిన తప్పులు పాపాలు నువ్వు ఒప్పుకో. దేవుణ్ణి దృష్టిలో నువ్వు పడ్డావనుకో, దానికి తగిన ప్రతిఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిర్గమాకాండం 3:7 వచనంలో కూడా మనకు రాయబడింది, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని. ఆమేన్. నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని. హల్లెలూయా. దేవుడు చూసే దేవుడు. అవును, ఆయన దయగలిగిన చూపులు కలిగిన వాడు. నీ దయగల కను సైగలే ధైర్య పరచినది, నీ అడుగు జాడలే నాకు త్రోవను చూపినది, నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు, నీ విందు శాలకు నన్ను నడిపెదవు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. ఆమెన్. నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని. ప్రైసలో చూశారా, దేవుడు ఐగుప్తులో ఉన్న ఆయన ప్రజలు ఎంత బాధ, ఎంత నరకం, వెట్టి సాకిరి,
వాళ్ళు అన్నం తింటున్నారో నీళ్లు తాగుతున్నారో చిన్నల నుంచి పెద్దల వరకు ఎంత భారమో రాత్రి అనక పగలనక ఎండ అనక వాన అనక చీకటి అనక అబ్బబ్బబ్బ ఎంత బాధ అంటే వాళ్ళ బాధ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆ బాధను దేవుడు చూశాడు ప్రైజ్ ది లార్డ్ అరణ్యములో హాగరు చూసిన బాధ దేవుడు చూశాడు నా దేవుని బిడ్డ నువ్వు ఎంత బాధతో లోపల కుమిలిపోయి దేవుడికి ప్రార్థిస్తున్నావో నువ్వు చెప్పుకోలేని బాధ చెప్పుకోలేని నింద చెప్పుకోలేని అవమానం చెప్పుకోలేని సమస్యలన్నిటిని కూడా నా దేవుడు నిశ్చయముగా ఈ రోజు చూస్తున్నాడు వాటన్నిటిని నా దేవుడు నిశ్చయముగా తీర్చును గాక నీవు దేవుని అంగీకరించావా నువ్వు దేవుని నమ్ముకున్నావా ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు మన దేవుడు ఐగుప్తులో ఉన్న ఆయన ప్రజల బాధను చూశాడు వాళ్ళ యొక్క శ్రమను చూశాడు వెట్టి సాకిరి అంటున్నాడు వారు పెట్టిన మొర వింటిని ఆమేన్ ఇక్కడ ఏమంటున్నాడు అంటే వారు పెట్టిన మొర విన్నాడు దేవుడు మొర వినే దేవుడండి బైబిల్లో రాయబడింది నీవు నాకు మొర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు ఐగుప్తులో ప్రజల మొర దేవుడు విన్నాడు వాళ్ళ బాధను కూడా చూశాడు చూశారా అందుకే మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి ప్రార్థన 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 చేయాలి బహుగా ప్రార్థన చేయాలి ఆయన అందరిని చూస్తూ ఉన్నాడు హల్లెలూయా ఆయన అందరిని పరిశీలిస్తా ఉన్నాడు చూడండి ఐగుప్తులో ఉన్న ప్రజల బాధను నిశ్చయముగా చూశాడు ఇంకా ఏమంటాడో తెలుసా వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది బైబిల్లో రాయబడింది ఈ మాట వారి దుఃఖము నాకు ముందే తెలిసే ఉన్నది చూశారా దుఃఖపడేవారు మొర పెట్టేవారు బాధ పెట్టేవారు ఎంతో మందిని దేవుడు చూస్తా ఉన్నాడు ఆయన అంటున్నాడు నీ నిందను నేను కొట్టివేస్తా ఆమేన్ నీ మొరకు నేను ఉత్తరం ఇస్తా ప్రైజ్ ది లార్డ్ నీ దుఃఖమును నేను సంతోషంగా నాట్యంగా నేను మారుస్తా నేను చూచుచున్న దేవుడు హల్లెలూయా ఆయన ఎవరంటే చూచుచున్నటువంటి దేవుడు నీ బాధను నీ నిందను నీ అవమానమును నీ కష్టమును నీ సహనమును దేవుడు చూస్తూ ఉన్నాడు తప్పక నీకు సహాయం చేస్తాడు దానిని నువ్వు మర్చిపోగదని కూడా నేను నీకు తెలియజేస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మన దేవుడు ఎవరంటే ఆయన ఆయన ఎవరు చూచుచున్నటువంటి దేవుడు ఆయన ఎవరు చూచుచున్న దేవుడు కాబట్టి ఎవరు చూడట్లేదు అనుకోగా పిల్లి కూడా ఏం చేస్తుందంటే చెట్లో తలకాయ పెట్టి మధ్యగా పాలు తాగుతున్నప్పుడు నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుంది అంటే ఆ తలకాయ ఆ కళ్ళు లోపలికి పడతాయి కదా చెట్టు లోపలికి ఇంకెవరు అను కాబట్టి మనం ఏం చేయాలంటే మనము నిజమైన దేవుడు మహిమ కలిగిన యేసయ్యని తెలుసుకోవాలి తెలుసుకున్న వారు కూడా దేవునికి లోబడి విరిగి నలిగిన మనసు కలిగి భయం భక్తి కలిగి మన దేవుణ్ణి గౌరవించాలి ఘనపరచాలి మహిమపరచాలి ఇంకో మాట రాయబడింది మార్కు సువార్త 5:32 కూడా రాయబడింది రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి రాయబడింది ఆ కార్యము చేసిన దేవుడు ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూశాను చూడండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఆ బాధను చూశాడు ఆ కుటుంబంలో నెట్టివేశారు అవమానించారు వెలివేశారు ఆమె ఎక్కడెక్కడ పండుకుంటుందో చెట్ల కింద సత్రాల్లో యేసు ప్రభు బాగు చేస్తాడని ఆయన స్వస్థపరుస్తాడని తెలుసుకొని పబ్లిక్లో కొంచెం వస్తే జనాలు రానిరని ఆమె కింద మోకాల మీద వచ్చి ప్రభు వస్త్ర సింగు ముట్టింది ఆమె ఎమ్మట్లోనే రక్తస్రావం ఆగిపోయింది అందుకే దేవుడు అంటున్నాడు నాలో ఉన్న ఒక మహిమ వెళ్ళిపోయింది జన్ శిష్యులు అంటున్నారు ఏంది ప్రభువా జనులందరూ నీ మీద పడుతున్నారు కదా లేదు నాలో ఉంచి ఒక మహిమ బయటికి వెళ్ళింది చూడండి అందుకే దేవుడు అంటున్నా ఇక్కడ అంటున్నాడు ఆ కార్యము చేసిన దేవుడు ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూశాడు దేవుని బిడ్డలారా ఆ స్త్రీ బాధను దేవుడు ఎరిగాడు అవమానాల నిందనలు కొట్టివేశాడు ఆమెకున్నటువంటి బాధ నివారైపోయి అంటే నేను అంటుంది ఏంటంటే నీకు పిల్లలు లేకపోయినా నా దేవుడు నీకు పిల్లల్ని ఇస్తాడు నువ్వు మొరపెట్టు
నా దేవుడు ఏకాంగులను సమసారులుగా చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. గుడ్రాళ్ళను నా దేవుడు గర్భాలు తెరచగలిగిన దేవుడే. పిల్లల్ని ఇవ్వగలిగిన దేవుడే. నీకు మ్యారేజ్ కాకపోయినా, ఉద్యోగం కాకపోయినా, నిందల్లో అవమానాల్లో ఏ సమస్య అయినా సరే నా దేవుడు చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నిశ్చయముగా నా దేవుడు నీ మరణ వింటున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలో ఐగుప్తులో వాళ్ళ మరణ విన్నాడు, వాళ్ళ బాధను విన్నాడు, వాళ్ళ కష్టాన్ని విన్నాడు. ఇంకో మాట చూద్దాం. లూకాసు వార్త 19:5 కూడా రాయబడింది. యేసు ఆ చోటికి వచ్చి కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఆమేన్. యేసు ప్రభువు కన్నులెత్తి చూశాడు. ఆయన కన్నులెత్తి చూసి జక్కయ్యను త్వరగా దిగమంటున్నాడు. చూడండి, ప్రభు కన్నులెత్తి చూశాడు. ఎవరిని చూశాడు? జక్కయ్యను చూశాడు. జక్కయ్య నువ్వు ఉన్న స్థితి కాదు, నువ్వు దిగిరమ్మంటున్నాడు దేవుడు. జక్కయ్య ఒక ఆఫీసరు, ఒక ఈ విధంగా అతను వసూలు చేసినటువంటి ఆ అమౌంట్ ఇదంతా కూడా దేవుడు అంటున్నాడు. తిరిగి దేవునితో అంటున్నాడు జక్కయ్య, అయ్యా అన్యాయంగా తీసుకున్నాను, వాళ్ళందరికీ తిరిగి మళ్ళా ఇస్తాం. జక్కయ్యను దేవుడు చూశాడు. జక్కయ్యను యేసయ్య చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్య ఒప్పుకున్నాడు. అందుకే యేసయ్య అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఇతని ఇంటికి రక్షణ వచ్చింది. ఆమె ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. నీ ఇంట నేను ఉండవలసి ఉంది. యేసయ్యను చూడటానికి వచ్చాడు జక్కయ్య. యేసయ్య ఆయన చూసి ఆయన ఇంట్లో ఉన్నాడు. ఆమె దేవుణ్ణి చూడాలి మనం. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. ప్రతి పనిని దేవుడు చూస్తున్నాడు. నువ్వు చూడట్లేదు అనుకోవటం అసంభవం. కాబట్టి ప్రతిదీ కూడా దేవుడికి తెలుసు. ఆయన ఎవరంటే, ఆయన భూమికి, సముద్రాలకు, ఆకాశాలకి, నదులకు ఎల్లలు వేసిన దేవుడు, పునాదులు వేసిన దేవుడు, సృష్టించిన దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏమన్నందా? నో, ఆయనకు సమస్తము సాధ్యమే. అబ్రహాముకి, శారాకి 90 నుంచి 100 సంవత్సరాలు అప్పుడు దేవుడు ఇస్సాకుని ఇవ్వలేదా? పక్షవాత 38 సంవత్సరాలు పక్షవాత కలిగిన దేవుడు బాగు చేయలేదా? 12 సంవత్సరాల ఆ రక్తస్రావం కలిగిన బాగు చేయలేదా? గుడ్డివాడికి కళ్ళు లేని వాళ్ళ కళ్ళు ఇవ్వలేదా? చనిపోయిన వారి సైతం బ్రతికించలేదా? ఆయన ఎవరనుకుంటున్నారు? ఆయన స్వస్థపరిచే దేవుడు ఆయన. ఆయన 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 ఎవరనుకుంటున్నారు? ఆయన మనల్ని కాపాడుతున్న దేవుడు ఆయన, మనల్ని రక్షిస్తున్న దేవుడు ఆయన. తల్లి వలే, తండ్రి వలే ఆయన మనలను చూసుకుంటున్న దేవుడు ఆయన. అందుకే ఆయన పేరు చూచుచున్న దేవుడు. ఆమేన్. ఆయన ఎవరంటే, ఆయన సూచిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి ఆయన్ను మనం ఏం చేయాలంటే, మనము ఆయన యొక్క రెక్కల చాట్లు దాచబడాలి. ఆయన యొక్క కృపలో మనం దాచబడాలి. ఆయన దగ్గరకు మనం రావాలి. దేవుడు మనల్ని చూస్తున్నాడు కాబట్టి ఆయన తప్పక ఆయన అందరి బాధలను, అందరి కష్టాలను, అందరి ఇబ్బందులను చూసిన దేవుడు. మన కష్టాలను, మన బాధలను, మన నిందలను మన దేవుడు తీసివేయునుగాక. ప్రతి సమస్య నుంచి నా దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఇదిగో ఆయన ఆకాశం నరులను చూస్తున్నాడు. బిడ్డను పరిశీలిస్తున్న దేవుడు కాబట్టి తగిన సమయం ముందు మన దేవుడు ప్రతి బిడ్డను దీవించి, ఆశీర్వదించి, బలపరిచి వారిని ఒక గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉండులాగున దేవుడు ఆయన పేరు చూచుచున్న దేవుడు గనుక దేవుడు ఆయన కృప మనందరిపై నిరంతరము ఉండునుగాక. ఈ వాక్యమును దేవుడు మన వీడికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహిమ కలిగిన యేసయ్యానికి వందనాలు. స్తోత్రం. నీ వాక్యం నీ బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించండి. ఆరోగ్యం, శక్తిని, బలాన్ని అనుగ్రహించండి. ఆయా ఆకాశం నరులను పరిశీలిస్తుంది. వివాహం కలిగి నన్ను వెతుకు వారు ఉన్నారంటున్నా. ఇదిగో లోకమంతా సంచారం చేస్తున్నాను. ఓ ప్రభువా, అరణ్యంలో ఐగుప్తులు నీ ప్రజల బాధను చూసావు. నీ వాక్యంలో ప్రతి బిడ్డ ఏ బిడ్డ బాధల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో అయ్యా వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు. ఇప్పుడు యేసు నామములు ఆ నింద, ఆ బాధ, ఆ దుఃఖం కొట్టివేయబడును గాక, విడువబడును గాక. ఆరోగ్యం, శక్తిని, బలాన్ని అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని మీకే మహిమ, మీకే ఘనత ప్రభావాలు తెలుసు. యేసు క్రీస్తు ప్రభు నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పటివరకు ఈ వాక్యం విన్నందుకు మీకే నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మా కొరకు పరిచర్య గురించి మీరందరూ ప్రార్థించేయమని ప్రభు అయిన యేసయ్య నామములో కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు దైవవర్తమానాన్ని విని ఆత్మీయ మేలులు పొంది ఉన్నారని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతలను మాకు ఫోన్ ద్వారా, అలానే ఉత్తరముల ద్వారా తెలుపుచున్నందుకు వందనములు తెలుపుచున్నాము. మీ కొరకు మేము తప్పకుండా ప్రార్థిస్తున్నాము. అలానే మీ ప్రార్థన
లో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. మమ్మల్ని ఆత్మీయంగా ఎదుగులాగున ఈ కార్యక్రమము అనగా విశ్వాస గృహము అనే కార్యక్రమము ముందుకు కొనసాగుటకు మాకు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్న వారందరికీ ప్రభు నామమున పేరు పేరున మీకు వందనములు తెలుపుచున్నాము. మీ ప్రార్థన అవసరతలు ఏమైనను మాకు తెలియపరచండి. మా అడ్రస్ విశ్వాస గృహము, బ్రదర్ ఎస్ డేవిడ్ రాజు, కాకుమానువార్ తోట, ఫస్ట్ లైన్. మా డోర్ నంబర్ 7-2-145 గుంటూరు 522002. మా ల్యాండ్ నంబర్ 08-63-223-7938. అలానే మా సెల్ నంబర్స్ 9393-00-9264, 9849-09-2931. మీరు మమ్మల్ని ఈమెయిల్ ద్వారా కూడా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచచ్చు. మా ఈమెయిల్ అడ్రస్ ratnavati06@gmail.com. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.